సో ఇప్పుడు అంటే బేబీ తర్వాత అంటే హృదయ కాలయంతో మీకు ఒక ఇది వచ్చింది. యాక్చువల్గా మీరు ఒక చెత్త సినిమా తీయాలని ఆ సినిమా స్టార్ట్ చేశారు. సో దానికే మీరు వార్తలో నిలిచారు. ఎస్ఎస్ రాజమౌళి లాంటి వాడే అది చూసి ఆ ట్రైలర్ చూసి దాని గురించి మాట్లాడే సో ఇది చాలా కొత్తగా ఉందని చాలా ఇంప్రెసివ్గా ఉందని ఆయన అంటాం. సో అప్పుడే మీరు వార్తలో ఉన్నారు, కాకపోతే అప్పుడు మీరు ఈ పేరుతో కాదు, స్టీవెన్ శంకర్. స్టీవెన్ శంకర్ ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఇప్పుడు మరి మీ మీ ఫిల్మోగ్రఫీలో స్టీవెన్ శంకర్గా ఒక సినిమా ఉంది, డైరెక్టర్గా సాయి రాజేష్గా బేబీ ఒకటే. నిజం చెప్పాలంటే సాయి రాజేష్ ఒకటే బేబీ లేదు, హృదయ కాలంలో కూడా వేసాను పేరు. అంటే ఫస్ట్ స్టీవెన్ షా లేదు, ఒక దగ్గర ఏం చేసేసుకున్నాను, అది ఎవరికి పెద్ద గమనించరు. కానీ ఫస్ట్ పార్ట్ అయిపోయిన వెంటనే ట్రక్కని మళ్ళీ పడుతుంది సాయి రాజేష్ అని కూడా చేశాను యాక్చువల్లీ. సో ఇది రెండో సినిమానే, ఫస్ట్ సినిమాగా. ఈసారి అందరూ ఏమంటున్నారంటే నువ్వు బెస్ట్ డెబ్యూగా పెట్టు, అన్ని అవార్డులకు బెస్ట్ డెబ్యూగా పంపించి బెస్ట్ డెబ్యూ, అది తప్పు పని మాత్రం చేయండి. నేను పేరు అయినా నా హృదయ కాలం అంటే నా బేబీ సార్, అది నాకు ఫస్ట్ సినిమా, నా లైఫ్ ఇచ్చింది. సో అది అది మీ బేబీ, ఫస్ట్ బేబీ, ఇది బేబీనే తీసాను. కానీ అప్పుడు సాయి రాజేష్ చాలా ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాడు కదా, సినిమా రిలీజ్కి ముందే. ఏదన్నా ఏ ఈవెంట్ చేయాలన్నా ఏ ఫంక్షన్ చేయాలన్నా ప్రమోషన్ మీ దగ్గర చిల్లిగా లేని పరిస్థితి. సో దాని నుంచి బయటపడ్డారు. అప్పుడుతో పోల్చుకుంటే బేబీ నాటకు వచ్చేటప్పటికి మీరు కొబ్బరి మాట ప్రొడ్యూస్ చేశారు, కలర్ ఫోటో ప్రొడ్యూస్ చేశారు. సో ఇప్పుడు బేబీ తర్వాత ఆర్థికంగా ఎలా ఉన్నాడు? చాలా హ్యాపీ ఉన్నాను సార్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం అనుకుంటా మనశ్శాంతిగా ఉంది. ఫస్ట్ టైం ఇంకా రావాల్సినవి ఉన్నాయి, ఇవ్వాల్సినవి ఉండొచ్చేమో, కానీ ప్రెషర్ లేదు. ఫస్ట్ చాలామందికి ఇప్పుడు నమ్మకం వచ్చేసింది. ఫస్ట్ ఓకే వీడి దగ్గర విషయం ఉంది, డబ్బులు వస్తాయి నమ్మితే ఎక్కడికి పోవాలి. సో డైరెక్టర్గా రెండు సినిమాలు ఒకదాని నుంచి ఒకటి ఆడిని. సో హృదయ కాలం మీద ఒక పెట్టినాక అంటే అది ప్రొడ్యూసర్గా మీకు ప్రాఫిటబుల్ వచ్చినాయి కదా అది అన్నీ సార్? నాలుగు సినిమాలు కొబ్బరి నాలుగు సినిమాలు ప్రొడ్యూసర్గా కలర్ ఫోటో మీకు మంచి పేరు కూడా తీసుకొచ్చారు కదా, పేరు కూడా తీసుకొచ్చింది. అయితే మీరు ఏదైతే ఒక క్యారెక్టర్ని కల్పించారో సంపూర్ణేష్ని, తను తర్వాత స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. సో ఇప్పుడు అసలు ఎక్కడున్నాడు అతను? ఎందుకంటే తను చేసిన సినిమా నాకు తెలిసి 5-6 సినిమాలు ఉండాలి, ఏవి కూడా రిలీజ్ కావట్లేదు. మీకేమైనా టచ్లో ఉన్నాడో తను? అసలు సంపూర్ణ వారానికి ఒకసారి కలుస్తాను సార్. అసలు రెండు రోజుల క్రితం కూడా కలిసాడు, నాకు ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఓకే. సంపూకి ప్రాబ్లము ఏమవుతుందంటే, మెయిన్ ప్రాబ్లము సంపూ హీరో, ఇండస్ట్రీ ఒప్పుకోకపోయినా జనాలకు అతను ఒక హీరో, కామెడీ హీరో. మామూలు కామెడియన్ కాదు తను, కామెడియన్ కాదు, కామెడీ హీరో. కామెడీ హీరో ఇండస్ట్రీకి అతను క్యారెక్టర్లు పెట్టాలంటే, నువ్వు ఆల్రెడీ హీరోగా సినిమాలు చేస్తున్నావు కదా, నువ్వు చిన్న క్యారెక్టర్లు ఇస్తే అది సెట్ అవ్వదు నువ్వు అంటారు. హీరోగా చేస్తే మార్కెట్ లేదు. హీరోగా చేయటానికి కూడా సంపు అనే అతని మీద చేయాల్సింది, ఒక ఎంఎస్ నారాయణ గారు చేసిన కామెడీ, వేణుమాధవ్ గారు లాంటి కామెడీ, అలాంటివి సంపు మీద వర్కౌట్ అవ్వదు. రెగ్యులర్ టైప్ ఒక స్పూఫ్ కైండ్ ఆఫ్ సినిమాలు వర్కౌట్. హృదయ కాలంలో కొబ్బరి మాటలో అయినా సంపు అనేవాడు సినిమాలో వాడు హీరో నమ్ముతాడు, వాడక వెర్రిగా బిహేవ్ చేస్తుంటాడు. ఆ చుట్టుపక్కల పాత్రలు కూడా సంపూర్ణ అయ్యా దేవుడు అన్నట్టు బిహేవ్ చేస్తుంటాయి. ట్రిపుల్ రోల్ చేయించారు మీరు కొబ్బరిమట్టలో. సో అది ఫన్ జనరేట్ చేస్తుంది, కానీ తన మీద తనే జోకులు వేసుకొని తన మీద తనే తన పాత్ర తగ్గించుకుంటే అది ఆ స్కీమ్ వర్కౌట్ కాదు సంపు మీద. సో మిగతా వాళ్ళందరూ చేశారు, హీరోగా మార్కెట్ లేదు, క్యారెక్టర్స్ ఇవ్వటానికి ఇండస్ట్రీలో చాలామంది ఆలోచిస్తారు. నేను చాలామంది అడిగి సంపుకి ఏదైనా క్యారెక్టర్ అయినా, సంపుకి ఏదైనా క్యారెక్టర్ అయినా అని రాస్తే రాద్దామంటే సార్ అతను హీరో అయిపోయాడు సార్ అతను ఎట్లా రాస్తా ఉంటారు. నాకే ఉందండి అది, బేబీలో క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అంటే నా హీరో నేను ఎందుకు ఇన్సల్ట్ చేస్తా, అసలు నేను ఇవ్వకూడదు అని చెప్పి ఇవ్వలేదు నేను సంపుకి. అదే ఓకే. మీరు ఈ రెండు పాత్రలు ఏమో అతను ఫిట్ కాడు, ఈ రెండు పాత్రలు ఇంపాసిబుల్, అసలు ఫిట్ అయ్యే క్యారెక్టర్ కాదు. చిన్న పాత్ర ఏదో ఒకటి ఇద్దాం అంటే పక్కన ఉండే క్యారెక్టర్, అలాగే ఇప్పుడు సాత్విక్ క్యారెక్టర్ నేను చేస్తా అంటాడు,
నేను నిన్ను హీరోగా చేసుకొని రెండు సినిమాలు నిన్ను ఫ్రెండ్కి ఎక్కడ నేను ఊహించలేను, అది నాకు ఇన్సల్ట్ అనిపిస్తుంటది, నేనే పడేసుకున్నట్టు అవద్ది కదా తనని అని. సంపుకి ఏంటంటే ఇంకేంటన్నా, ఇంకా నేను ప్రాబ్లమ్స్లో ఉన్నా కదా ఇవ్వచ్చు కదా అని నేను ఒకటి రాసుకున్నాను ఇప్పుడు తన కోసమే అన్నట్టుగా. అవునా? ఒక చిన్న ఇమేజ్ చేంజింగ్ ఫిలిం సంపుకి. అంటే ఇమేజ్ చేంజింగ్ అంటే తర్వాత ఎలాంటి పాత్ర చేసేసుకోవచ్చు. సో తన కోసమే చేస్తున్నా సినిమా. ఓకే, మీరు ఎవరినైతే తీసుకొచ్చారో అంతే, అతను వాడిని నిలబెట్టడం కోసమే. అంతే అంతే, అతని కోసమే తీస్తాను, అతని కోసమే రిలీజ్ చేస్తాను సినిమా. మీరే ప్రొడ్యూస్ చేస్తారా? నేనే ప్రొడ్యూస్ చేస్తాను. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్? డైరెక్టర్ నేను ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు కమిట్ అయిపోయాను నేను చాలా వరకు. సో ఒప్పుకోరు బ్యానర్స్. ఓకే, కానీ ప్రొడ్యూస్ చేసి ఒక సంపు ఎంత గ్రేట్ యాక్టర్ అనేది అక్కడ ప్రూవ్ చేసి. సో తన కోసం మళ్ళీ రాశారు. జస్ట్ నాకు అదే మైండ్లో ఉంది అనమాట, అది ఆల్రెడీ కదా సంపు గురించి. సంపు నిలబెట్టాలి, నిలబెట్టడం ఏదైనా చేయాలి? లేదు సార్, నాకు బాధ అనిపిస్తుంది కదా, నేను అంటే బేబీలో ఉండి 2 ఏళ్ళు తన్ని పెద్ద పట్టించుకోలేదు కానీ, అంటే నేనే స్ట్రగుల్ అవుతున్నాను ఆ టైంలో ఎట్లా వీటిలో. ఖచ్చితంగా సంపూ గురించి నేను చేసే తీరుతాను సార్. మళ్ళీ తనకి ఒక ఫస్ట్ అందరూ నమ్మాలి, ఇతనికి ఒక క్యారెక్టర్స్ రాయాలి, సూపర్ యాక్టర్ ఇతనని నమ్మాలి. ముందు హీరో అనే దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఆర్టిస్ట్ అనేది ఏర్పడాలి. మీరు అతను ఆర్టిస్ట్ అని నమ్ముతున్నారా? బ్రిలియంట్ యాక్టర్ అని నమ్ముతాను సార్, గ్రేట్ యాక్టర్. ఓకే, ఒక 3.5 నిమిషం గుక్క తిప్పుకోకుండా సింగిల్ షాట్లో ఇంటర్వెల్లో కబ్బరిమట్లు డైలాగ్ చెప్పాడంటే అవును, ఇంకా అంతకుమించి యాక్టర్ ఎవరు ఉంటారు సార్? అందుకే గ్రాంధికంలో గ్రేట్ యాక్టర్ అని నమ్ముతాను సంపూర్ణ. అవును, నాకు తెలిసి నిజంగా మీరు అన్నట్టు ఆ డైలాగ్ చెప్పాలంటే ఎంత కష్టపడి అతనైనా ఎంత కష్టపడి ఉంటాడు. పొద్దున 4:30-5 గంటలు నేను ఆఫీస్లో పడుకుంటే అప్పుడప్పుడు బెడ్రూమ్లో కూర్చొని అరుస్తుండేవాడు కూర్చొని, పొద్దున 4 గంటలకు 5 గంటలు లేచి. ఆడ బాలయ్య గారు, బాలయ్యబాబు గారు చెప్పారని పొద్దున్నే చదివితే నీకు కంఠస్థం వస్తుంది ఆ బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మ చదివితే అంటే ఆయన మనోట పొద్దున్న లేచి చదువుకునేవాడు అట్లాగా. నిజంగా అది వర్కౌట్ అయింది. సింగిల్ షాట్లో కొట్టేశాడు సార్, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు మీకు రెండోసారి ఛాన్స్, రెండోసారి ఛాన్స్ ఇవ్వలేదు. నేను అన్ని తీసుకొచ్చి పెట్టుకొని గింబల్ ఎన్ని టేకులు వేస్తుంది, గింబల్ అన్ని తెప్పించి పెట్టుకుంటే ఒక టేక్లో అయిపోయింది. తర్వాత షూటింగ్ లేదు ఇంకా చేయడానికి, అది లాస్ట్ రోజు షూటింగ్. ఓకే, ప్యాకప్ చెప్పలేదు ఇంక, ఇంకా ఇంటర్ డబ్బులు పెట్టిందా ఆ మాంటేజ్లు ఎక్కడ 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 ఏవో తీసుకున్నా ఊరికనే. ఓకే, సో అలాంటి ఆర్టిస్ట్ కాబట్టి తగ్గట్టు. మరి బేబీ ఎంత పెద్ద హిట్ అయింది కదా, దీన్ని మిగతా భాషలకు తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? హిందీ తమిళ్ అనుకుంటున్నాం సార్, యాక్చువల్లీ నేనే డైరెక్ట్ చేయాలని. ఇంకా డిస్కషన్లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు హిందీలో కూడా అండి, రెండిట్లో. ఓకే, అంటే సైమల్టేనియస్గా తీస్తారా అట్లా? అంటే తమిళ్ తర్వాత షూటింగ్ అయిన పోస్ట్ ప్రీ ఒకటేసారి జరుగుతాయి. షూటింగ్లు మాత్రం తమిళ్ అయితే అందరు ఆర్టిస్టులు వేరే, మొత్తం టెక్నీషియన్స్ వేరే, ఆర్టిస్ట్ వేరే. ఫస్ట్ తమిళ్ తీస్తారు? తమిళ్ చేస్తాం, తర్వాత హిందీ. హిందీ సో రెండు హిందీ అయినా ఎక్కడ తీస్తారా? చెన్నై, ముంబై, అక్కడికక్కడే అంతే. హిందీది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? రెండు ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ ఉంటారండి, మేబీ అరవింద్ గారు ఉంటారు సినిమాలో. అది ఏంటనేది ఇంకా క్లారిటీగా లేదు యాక్చువల్లీ. అరవింద్ గారు బేబీకి కూడా ఉన్నారు, తెలుగు కూడా ఆయన కదా మెయిన్ పిల్లర్ మాకు కూడా. చెప్పాడు కదా ఎస్కేఎన్ చెప్పాడు కదా, నా దగ్గర డబ్బులు లేవప్పుడు ఆయన హెల్ప్ చేశారు. సో హిందీకి తమిళ్కి కూడా అరవింద్ గారు ఉంటారు యాక్చువల్లీ.